నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వాస్తు జ్యోతిష్యం వీటి గురించి ఈరోజు మనతో డీటెయిల్స్ షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం అంతా ఉన్నారు జ్యోతిష్య సామ్రాట్ ముహూర్త మార్తాండ గణపతి ఉపాస కేసరి యూట్యూబ్ కింగ్ అయినటువంటి గుంటుపల్లి వెంకట సత్యసాయిరామ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు గురువు గారిని అడిగి మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువు గారు నమస్తే మేడం చెప్పండి గురువుగారు ఇప్పుడు మకర రాశి వారిలోకి ఏళ్ళ నడిసింది నడుస్తుంది అంటారు అంటే ఆ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అంటారు మకర రాశి వాళ్ళకి ఏళ్ళ నాటిసే ప్రభావం జరుగుతోంది మరి అందువల్ల అనేక రకాల వాళ్ళకు మంచిది జరుగుతుంది ఉదాహరణకు పవన్ కళ్యాణ్ మా మకర రాశే ఉత్తరాషాఢి నక్షత్రమే ఆయన ఈ ఎన్నికల రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు కానీ ఒక పోరాట ప్రణితం ముందుకు పోవటాన్ని పార్టీని పటిష్టపరచటానికి అది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది దెబ్బలు తగిలినంత మాత్రాన ఒక మనిషి ఇంక అయిపోయారు ఎప్పటికీ ఆ వ్యక్తి కోలుకోలేరు అనే భావన సరైంది కాదు ఉత్తమ యోగాలు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడే పట్టాయి అనేది నా యొక్క జ్యోతిష సంబంధమైనటువంటి ఒక ఉత్తమ ముగింపు నేను ఇస్తున్నాను ఆయన ముందుకు వెళతారు మకర రాశి వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి జీవితంలో ఆర్థికంగా ఒక ఆరున్నర ఏళ్ల పాటు అద్భుతంగా రాణిస్తారమ్మా శని ప్రభావం మనిషి మీద ఎంతవరకు ఉంటుంది శని అనేది నవగ్రహాల్లో కూడా ఉత్తమమైనటువంటి గ్రహం చాలామంది తెలియక శని పట్టింది వీడు శనిగాడిలాగా తయారయ్యాడు ఈ శని ఎప్పుడు పోతుందో అన్నీ దరిద్రం పోవడానికి ఉదాహరణగా శనిని వాడుతున్నారు అవన్నీ కూడా చాలా తప్పండి శని అత్యుత్తమ యోగాలు ఇస్తాడు మహారాజ్యాధికార యోగాలు ఇచ్చేవాడు శని ప్రజాస్వామ్యంలో శనిగ్రహం వలనే మహానాయకులు అవుతారు సామాన్య ప్రజలందరూ పుట్టేది శనిగ్రహం వల్లనే సామాన్య ప్రజల ఓటు వల్లనే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కాగలుగుతారు అందువల్ల శని యొక్క అనుగ్రహం ఉంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు అన్నీ సాధించగలుగుతారు శని గురుగ్రహం తర్వాత దీ బెస్ట్ బెస్ట్ ప్లానెట్గా మనం అందరం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది నవగ్రహాల్లో ఏ గ్రహం గొప్పది మనం తాళింపుకి గింజలు ఉంటాం వంటలో తాళింపుకి వేసే గింజల్లో ఏది గొప్పదండి దేనివల్ల రుచి వస్తుందంటే ఏం చెప్తాం మనం నవగ్రహాల్లో ప్రతి గ్రహం కూడా గొప్పదే ఒకటి శుభగ్రహము ఒకటి అశుభగ్రహం అనేటువంటి వాదన ఏమీ లేదు తప్పు చేసిన వాడికి జడ్జి గారు శిక్ష విధిస్తారు అంటే జడ్జి అక్కడ పాపాత్ముడైన అర్థం కాదు అలాగే నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇప్పిస్తారు అక్కడ దయామయుడు వాళ్ళ పట్ల కరుణ చూపాడని అర్థం కాదు చట్ట ప్రకారం ఏ రకంగా అయితే జడ్జి గారు చే పనిచేస్తారో అదే విధంగా గ్రహాలు కూడా పనిచేస్తాయి మన యొక్క పూర్వజన్మ కర్మను అనుసరించి మనం బాధలు పడుతుంటామే తప్ప అంతకంటే ఏమీ ఉండదు ప్రతి గ్రహం కూడా మంచిదే గురువుగారు మనం ధరించే దుస్తులలో నలుపు రంగు ఎక్కువగా వాడకూడదు అంటారు మరి దాన్ని ఎంతవరకు నమ్మవచ్చు అంటారు అసలు నేను పొరపాటున కూడా నమ్మనమ్మా అయ్యప్ప స్వామి దీక్షకు నల్లరంగు నల్లరంగు దుస్తులే వేసుకుంటున్నారు కదా నల్లరంగు అనేది ఎందుకో అదే ఒకటి ప్రాచుర్యంలోకి వచ్చేసే కొన్ని విషయాలు అటువంటి వాటిలో ఇటు ఇది కూడా ఒకటి అంతే తప్ప నల్లరంగు నిరభ్యంతరంగా హాయిగా ధరించవచ్చు ఓకే మరి నవరత్నాన్ని నమ్మవచ్చు అంటారా నవరత్నాల్ని మనం నమ్మొచ్చు నవరత్నాల వల్ల స్వల్పమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి వాస్తవమే ధరించవచ్చు విశేషమైన ఫలితాలేవో వనకూడతాయని ఒక రాయి పెట్టుకుంటే ఐశ్వర్య రాయి వచ్చి పెళ్లి చేసుకుంటుందని ఇంకో రాయి పెట్టుకుంటే ముఖ్యమంత్రి పదవి వస్తుంది అనుకోవడం మాత్రం పొరపాటు గోర్లు ఏ ఏ రోజుల్లో తీయొచ్చు ఏ రోజుల్లో తీయకూడదు గోర్లు ఒకటే ఒక మాట చదువుతామా గోళ్లు తీయటానికి ఒక రోజు ఉంటుంది అది ఒక శాస్త్రం అంటే గనక మనం నమ్మకూడదు అది ఒక పనికిమాల అంశాలు చాలా చూపించారు ఎప్పుడు గోళ్లు పెరిగితే అప్పుడు తీసుకోవటం ఉత్తమమా అది గురువుగారు న్యూమరాలజీ ప్రకారం తీసుకున్నట్లయితే నెంబర్ వన్కి ప్రత్యేక స్థానం ఉందని అనుకోవచ్చా అసలు న్యూమరాలజీ అనేటువంటిదే ఒక శాస్త్రమే కాదమ్మా అది ఒక శాస్త్రమే కానప్పుడు దాని పేరుతో అనేక మంది మోసం చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఒక శాస్త్రంగా చెప్పి నేను మోసగించలేను అందువల్ల న్యూమరాలజీ అనేది పచ్చి మోసం మ్యాక్సిమం న్యూమరాలజిస్టులు కూడా మోసగాళ్ళు మరి అదేవిధంగా జ్యోతిష్యం అంటే జాతకం చూపిస్తూ ఉంటాం జాతకం చూడడానికి ఒక సమయం అంటూ ఏమైనా ఉంటుందంటారు జాతకం చూపించడానికి ప్రత్యేకంగా సమయం అంటూ ఏమీ ఉండదు జ్యోతిష్కుడికి ఈ యొక్క క్లయింట్కి వీళ్ళిద్దరికీ కుదిరేటువంటి మంచి సమయమే సమయం అమ్మ అంతకంటే వేరే సమయం అంటూ ఏమి ఉండదు ప్రత్యేకంగా అంటే సాయం సంధ్యా సమయాల్లో చూడకూడదు రాత్రి సంధ్యా సమయాల్లో చూడకూడదు అనే మాట ఎందుకు చెప్పేవాళ్ళు అంటే జ్యోతిష్యం వాస్తు ముహూర్తాలు కనిపెట్టిన ప్రాచీన కాలంలో ఆ రోజులో విద్యుత్తు లేదు విద్యుత్తు లేదు కాబట్టి సాయంత్రం అయిన తర్వాత ఈ మామూలు దీపాల్లో చమురు దీపాల్లో కృష్ణాయల దీపాల్లో ఏం చదువుతామని తప్పించుకోవడం కోసం చెప్పిన మాటే తప్ప సంధ్యా సమయం దాటిన తర్వాత కూడా నిరభ్యంతరంగా హాయిగా చెప్పొచ్చమ్మా ఆడవాళ్ళు దీపం ఎప్పుడు పెట్టాలి ఉదయం ఏ ఏ సమయంలో పెట్టాలి సాయంత్రం ఏ సమయంలో పెట్టాలి ఎప్పుడైనా సరే పూజకు సంబంధించి దీపం పెట్టుకునేటట్లయితే మాత్రం ఉత్తమమైన సమయం అయితే తెల్లవారుజామున సూర్యోదయానికి రెండు గంటల ముందు నుంచి బ్రాహ్మీ ముహూర్తం నుంచి సూర్యోదయం అయిన తర్వాత రెండు గంటల లోపల దీపారాధన చేయటం అనేది బాగుంటుంది సంధ్యా సమయం అయితే కనుక సూర్యాస్తమయానికి రెండు గంటల ముందు నుంచి సంధ్యా సమయం దాటిన ఒక రెండు గంటల లోపల దీపారాధన చేస్తే బాగుంటుందమ్మా ఓకే గురువుగారు శివలింగం ప్రతి ఇంట్లో ఉండవచ్చు అంటారా రెండున్నర అంగుళాలు మించినటువంటి సైజులో ఉన్న శివలింగం అనేది ఇంట్లో ఉండటం అనేది విధాయకం కాదమ్మా ఒక స్ఫటిక శివలింగం అయితే ఎంత సైజులో ఉన్నా ఉండవచ్చు కానీ మిగతా లోహాలతో చేసినవి కూడా రెండు అంగళాలు మించకూడదు గురువుగారు మంగళ శుక్రవారాల్లో చేయకూడని పనులు అంటూ ఏమైనా ఉంటాయంటారు అమ్మా ఎప్పుడు కూడా మంగళ శుక్రవారాలకు సంబంధించి ఒక రకమైన సెంటిమెంటు ప్రజాబాహుల్యంలో బాగా ఉంది అదేమిటంటే ఎప్పుడూ కూడా శుక్రవారం నాడు అప్పు ఇవ్వరాదు మంగళవారం నాడు అప్పు తీర్చరాదు దీనికి సంబంధించి సాక్షాధారాలు లేవు కానీ పెద్దల నుంచి పాటిస్తున్నారు కాబట్టి పాటించే ప్రయత్నం చేద్దాం అంతవరకే మరి తలంటు స్నానం ఎప్పుడు చేయాలి స్త్రీలు ప్రతిరోజు తలంటు స్నానం చేయవచ్చా తలస్నానం ప్రతిరోజు స్త్రీలు చేయకూడదమ్మా ఎందుకంటే స్త్రీలకు భగవంతుడు ఋతుచక్రం అనేది ఇచ్చాడు ఆరోగ్యపరంగా అందువల్ల వాళ్ళు కొన్ని రోజుల్లో చేయకుండా ఉంటే మంచిది ఏ రోజులో చేస్తే మంచిదో ఏ రోజులో చేయకుండా ఉంటే మంచిది అనేది వారి వారి సొంత నిర్ణయానికే తీసుకోవచ్చు కాకపోతే ఎవరైనా సరే తలంటి సంధ్యా సమయం దాటిన తర్వాత చేయకపోవడం మంచిది ఎందుకంటే తల సరిగ్గా తుడుచుకోకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కొంతమంది అడుగుతూ ఉంటారు తలంటి ఈ వారం చేయొచ్చు ఆ వారం చేయొచ్చు త తలంటి మగవాళ్ళకైతే కనుక ఎప్పుడైనా కూడా హ్యాపీగా హాయిగా చక్కగా చేసుకోవచ్చు క్షౌరం చేయించుకున్న తర్వాత తల జీలా అనిపించినప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు అమ్మ అదేవిధంగా గురువుగారు ఎక్కువగా చాలా రోజుల నుంచి కష్టపడుతున్నా సరే ఉద్యోగం రాదు ఎంతోమందికి మరి అటువంటి ఉద్యోగం రావాలి అంటే ఏమైనా పరిహారాలు ఉంటాయంట ఉద్యోగం రావడానికి ప్రత్యేకమైన పరిహారాలుగా అంటూ ఏమీ అవసరం లేదు మేడం ఏ ఇంట్లో అయినా సరే నాలుగు దిక్కుల ఖాళీ స్థలం ఉండి తూర్పును ఎక్కువ ఖాళీ స్థలం ఉండి తూర్పు ఈశాన్యం పెరుగుంటే ఆ ఇంటికి వెళితే గనక చక్కగా వెంటనే మంచి ఉద్యోగం లభిస్తుందండి మరి మనకున్నటువంటి ఆర్ట్లో మనం రాణించాలంటే ఏం చేయాలి మనకేదైనా కళల్లో ప్రవేశం ఉంది రాణించాలనే కోరిక మనసులో ఉంది ప్రతిరోజు స్ఫటిక శివలింగానికి స్ఫటిక శివలింగం అంటే ఇట్లా కంటి దగ్గర పెట్టుకొని చూస్తే ఏదైనా ఒక ఇంప్రెషన్ చూసామనుకోండి ఆ బొమ్మ వ్యతిరేకంగా కనపడుతుంది అటువంటి స్ఫటిక శివలింగానికి రోజు మహామృత్యుంజయ మంత్రంతో తేనె నీళ్లు కలిపి కనుక అభిషేకం చేస్తే కళల్లో రాణిస్తారు ఇటువంటి పూజ నిత్యం చేసేవారు మరుజన్మలో మహాకళాకారులుగా పుడతారు పొలిటికల్గా మాట్లాడుకుందాం తప్పకుండా మేడం చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా వస్తారు అని చెప్పి కొంతమంది పండితులు చెప్పారు కానీ ఆయన గెలవలేకపోయారు మరి దానికి జ్యోతిష్యం ప్రకారం ఏమన్నా కారణం ఉందంటారా జ్యోతిష్యం ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కారణం ఏంటి అనేది నేను చెప్పలేను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిది సరైన డేట్ ఆఫ్ బర్త్ కాదనే అభిప్రాయం చాలామందిలో ఉంది ఆ రోజున ఆయన గ్రామీణ నేపథ్యంలో పుట్టారు కాబట్టి పెద్దలు నోట్ చేసుకొని ఉండకపోవచ్చు కానీ నాకు అర్థమవుతున్నటువంటి అంశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో చక్కగా జగన్మోహన్ రెడ్డి గారికి అనేక రకాల శుభగ్రహ దశాంతర్దశలు వచ్చేసాయి లగ్నాధిపతి దశ లగ్నాధిపతి అంతర్దశ అనేటువంటిది ప్రారంభమైంది లగ్నాధిపతి పంచమాధిపతి నవమాధిపతి ఈ దశాంతర్దశల్లోనే చాలామందికి చాలా రకాల విశేష యోగాలు పట్టాయి పడుతున్నాయి అట్లాగే మనం చూసుకున్నట్లయితే మన ఎన్టీ రామారావు గారు లగ్నాధిపతి దశలో లగ్నాధిపతి అంతర్దశలోనే ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత శుభప్రదమైన లగ్నాధిపతి దశ అంతర్దశ అనేది ఎన్నికల సమయానికి రావడం వల్ల ఆయన గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు ఈ రకంగా జగన్ గారి వైపు నుంచి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది తప్ప మనకు చంద్రబాబు నాయుడు గారి వివరాలు అయితే సరైనవైతే మనకు తెలియవు మేడం అందువల్ల మనం వ్యాఖ్యానించలేము మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్కి కనీసం ఫోర్ ప్లస్ అయినా సీట్లు వస్తాయి కానీ రాలేదు మరి దానికి జాతకానికి ఏమైనా సంబంధం ఉందంటారా పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ రెండు పంతొమ్మిది ఒకటి మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతాల్లో గుంటూరు జిల్లా బాపట్లో పుట్టారు ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి వృచ్చిక లగ్నం లగ్నంలో ఉన్నటువంటి గురుడి యొక్క దశ జరుగుతోంది గురుడికి లగ్నంలో కేంద్రాధిపత్య దోషం ఉంది అయితే సహజ కేంద్రాధిపత్యం అనేది లేకపోవటం వల్ల తీవ్రమైన ప్రమాదాలు ఇబ్బందులు లేవు కానీ గురుమహ దశ ముగిసి ఆ తర్వాత శని దశ వృచ్చ లగ్నానికి ప్రారంభమైనప్పుడు ఆయనకు ఉత్తమమైన యోగాలు ఉన్నాయి ప్రస్తుతం ఆయన ఘోర వైఫల్యాన్ని చవిచూసి ఉండవచ్చు కానీ ఆయనకు మునుముందు మాత్రం అత్యుత్తమైన రాజకీయ భవిష్యత్తు ఉందని నేను ఢంకా బజాయించి చెప్పగలను అంటే పవన్ కళ్యాణ్కి రాజకీయాల్లో రాణించే యోగం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ రాణించే యోగం ఆయనకు ఉందమ్మా లగ్నానికి తృతీయంలో చంద్రుడు కుజుడు రాహువు ఉన్నారు సప్తమంలో శని ఉన్నాడు దశమంలో రవి బుధ శుక్రులు ఆయనకున్నారు రవి స్వక్షేత్రంలో ఉన్నాడు చక్కగా ఆయన రాణిస్తారమ్మా ముందు కొంచెం పోరాటం చేయవలసి ఉంటుంది ఐదు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి యోగం ఉంటుందని ఎక్కువ మంది అనుకోలేదు పోరాడారు సాధించారు జాతకం ఉన్న వాళ్ళు చేసే పోరాటానికి సాఫల్యత అనేది లభిస్తుంది పవన్ కళ్యాణ్ గారికి కూడా ముందు ముందు రోజుల్లో ఉత్తమ యోగాలు ఉన్నాయి ఆయన తన కృషిని కొనసాగిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం మేడం అదే విధంగా గురువు గారు మరి ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి కనీసం పద్దెనిమిది అన్న వచ్చాయి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి కనీసం ఒక్క సీట్ కూడా రాలేదు మరి ఏ విధంగా ఆశ పెట్టుకోవచ్చు అంట అంటే ఒక మాట చెప్తాను మేడం కాన్షీరామ్ గారు పార్టీ పెట్టినప్పుడు బీఎస్పీ ఉత్తరప్రదేశ్లో మొదటిసారి ఆయన ఓడిపోయారు పార్టీ పరిస్థితి కూడా దారుణం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కేవలం రెండు మాత్రమే పార్లమెంట్ సీట్లు లోక్సభ సీట్లను కలిగి ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఎలా ఉందో మనం చూసాం కదా రాజకీయాల్లో పోరాట లక్షణం అనేది ఉండాలి ఆ లక్షణాన్ని శనిగ్రహం ఇస్తాడు శనిగ్రహం బలం పవన్ కళ్యాణ్ గారికి చాలా బాగా ఉంది అందువల్ల పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆయన దెబ్బతిన్నారు కదా అని ఆయనకి ఎప్పటికీ లేదని ఎప్పటికీ ఉండదని ఎవరైనా కనుక భావిస్తే జ్యోతిష్యం ప్రకారం అదొక పెద్ద పిచ్చి భ్రమే అవుతుంది మేడం థ్యాంక్ యూ గురువు గారు మేము అడిగిన ప్రశ్నలకు చక్కటి సందేహాలు అందించారు థ్యాంక్ యూ సో ధన్యవాదాలు అమ్మా చేశారు కదండి గుంటూపల్లి వెంకట సత్య సాయిరామ్ గారి మాటల్లో మనకి ఉన్నటువంటి సందేహాలని చక్కగా నివృత్తి చేశారు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ అవర్ ఛానల్